Open your psychology book to Proverbs chapter 22. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. Proverbs chapter 22. సామెతలు 22వ అధ్యాయము. And verse 3. 3వ వచనం. So here it says, a prudent man foreseeth the evil and hideth himself, but the simple pass on and are punished. బుద్ధిమంతుడు అపాయమును వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. And then Proverbs 27 verse 12. సామెతలు 27వ అధ్యాయము 12వ వచనము. Proverbs 27 verse 12 also it says the same thing again second time. A prudent man foreseeth the evil and hideth himself, but the simple pass on and are punished. ఇక్కడ రెండవసారి అదే విధంగా చెప్పబడింది, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. And so when the Bible gives something twice, it is something that we need to take seriously. ఒకవేళ పవిత్ర గ్రంథంలో ఏ వాక్యమైనా సరే అది రెండు మార్లు రాయబడిందంటే అది ఆ విషయాన్ని మనం చాలా గంభీరంగా ఆలోచించాలి. So God is stressing how we need to be prudent. ఏ విధంగా మనం బుద్ధిమంతులుగా ప్రవర్తించాలో దేవుడికి మాట్లాడుతున్నాడు. And today we will learn about foreseeing the evil. ఎలా ఆ అపాయాన్ని వచ్చుట ఎలా చూడాలో ఈ రోజు ఆ అంశంపై మనం నేర్చుకుందాం. God gives us wisdom for practical living. మనము ఎలా ప్రతిరోజు జీవించాలో అందును గూర్చి దేవుడు మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. Wisdom is not just accumulation of knowledge. జ్ఞానం అనేటువంటిది కేవలం ప్రతి ఒక్క వాటి గురించి వివరాలు సంపాదించుకోవడం కాదండి. Knowledge is part of wisdom. ఎందుకంటే ఆ ఒక బుద్ధిలో ఉన్న ఒక వంతే ఆ వివరమో లేకపోతే ఆ జ్ఞానం. But wisdom means that the use of that accumulated knowledge. And buddhi ante manam edaithe gnanaanni sampadinchukuntamo danni mana nadakallo anusarinchadam. And a prudent man is a person who uses the knowledge in a practical way. ఒక బుద్ధివంతుడు ఎవరంటే అతను సంపాదించుకున్న జ్ఞానాన్ని తను అనుదిన జీవితంలో దాన్ని ఉపయోగించుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యు ఆర్ డ్రైవింగ్ ఎ కార్ విత్ అండ్ సంబడీ ఎల్స్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు. ఉదాహరణ కొరకు మనం కార్ నడుపుతున్నప్పుడు ఎవరైనా మన ఎదుట ఉన్నట్లయితే అండ్ యు ఆర్ జస్ట్ స్పీడింగ్ అట్ ఎ నార్మల్ స్పీడ్ మనము నార్మల్ వేగంలోనే అంటే మామూలుగా వెళ్ళే వేగంలోనే వెళ్తూ ఉన్నాం అనుకోండి. సో దట్ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు జస్ట్ బ్రేక్స్ and you also go and bang that person. కానీ ఎదుట వస్తున్న వ్యక్తి అక్కడ అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు మనం కూడా అక్కడే ఆగిపోయినప్పుడు అతన్ని వెళ్ళి అతని బండిని మనం గుద్దుతూ ఉంటాం. You are not practically wise to keep a distance, safe distance between you and the person ahead of you. అంటే ఆ మన ఎదుట ఉండే వ్యక్తి ఆ ఒక వాహనం నుండి మన వాహనానికి కొద్ది దూరాన్ని మనం పాటించలేకపోయాం. And then they will say, Pastor, it was that other person's fault. He braked suddenly. అప్పుడు మనం ఏం చెప్తానంటే పాస్టర్ గారు అది ఆయన తప్పు ఎందుకంటే అతను అకస్మాత్తుగా ఆగిపోయాడు అని చెప్తాం. You have the knowledge that there can be a sudden stop by the person in front of you. మనకు జ్ఞానం అనేటువంటిది ఉంది ఆ వ్యక్తి మన ఎదుట ఉండే వ్యక్తి అకస్మాత్తుగా అతను ఆగొచ్చని. But you are not prudent to be aware of it at that moment. కానీ ఆ ఒక సమయంలో దాన్ని ఉపయోగించి ఆ దూరాన్ని మనం పాటించలేదు. So a prudent person, Bible is saying, is a practically wise person. He sees the evil and hides from it. ఒక బుద్ధివంతుడు ఆ జ్ఞానాన్ని ఆ ఒక అనుదిన జీవితంలో పాటించి అపాయం వచ్చట చూసి దాక్కుంటాడని వాక్యం చెప్తుంది. బట్ ద సింపుల్ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ డిసర్న్మెంట్ అండ్ పర్సెప్షన్ అండ్ ఫోర్సైట్ he just goes forward and gets caught in that evil. కానీ ఒక సాధారణమైన వ్యక్తి లేకపోతే వివేకము లేని వ్యక్తి ఏమీ ఆలోచించకుండా ముందుకు వెళ్లి ఆ ప్రమాదంలో పడిపోతూ ఉంటాడు. So it says that this person who does not have wisdom, they are punished, it says. అక్కడ ఏం చెప్పబడిందంటే ఎవరైతే ఈ ఒక బుద్ధిని వాళ్ళు కలిగి ఉండరో అతనికి శిక్ష అనేటువంటిది వస్తూ ఉంటుంది. They themselves inflict the punishment upon themselves because they are becoming fools. వాళ్ళు బుద్ధిహీనులుగా మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళంతటి వారే వాళ్ళ మీదను శిక్షను కొని తెచ్చుకుంటున్నారు. So God gives us wisdom so that we can be prudent in our practical life. దేవుడు మనకు బుద్ధిని ఎందుకు ఇస్తున్నారంటే మన ఒక జీవితంలో మనము చురుకుగా ఉండాలి. God may give you every
ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రూడెంట్ యు విల్ రూయిన్ యువర్ సెల్ఫ్. దేవుడు మనకు కావాల్సింది ప్రతిదాన్ని అనుగ్రహిస్తుంటారు, కానీ మనం బుద్ధితో కనుక పని చేయకపోతే అది మన మీదకే వస్తుంది. యు డోంట్ నో హౌ టు యూస్ దోస్ థింగ్స్ వైజ్లీ. మీరు ఆ అనుగ్రహింపబడిన వస్తువులను ఎలా వాడుకోవాలో మనకు తెలియదు. సో మేబీ దట్స్ వై గాడ్ సమ్ టైమ్స్ ప్రివెంట్స్ us from getting certain things in life because we will mishandle those things and bring punishment upon ourselves. అందుకే కొద్ది వస్తువులు దేవుడు మన జీవితంలో రానియకుండా ఆపివేస్తుంటారు, ఎందుకంటే దాన్ని ఎలా వాడుకోవాలో ఉపయోగించాలో మనకు తెలియదు. ఆ దాన్ని తప్పుగా ఉపయోగించి మన మీదను శిక్షను కొని తెచ్చుకుంటాం. A prudent believer is wise in evangelism. ఒక బుద్ధి కలిగిన వ్యక్తి తను సువసమాచారం చేసేటప్పుడు కూడా అతను బుద్ధి కలిగి ఉంటాడు. But a foolish believer will get into trouble with the wrong places of evangelism. కానీ ఒక మూర్ఖమైన విశ్వాసి తప్పుడు చోట్ల వెళ్లి అతను ప్రమాదంలో ఇరుక్కుంటాడు. Prudent believer will make good decisions as and dwell in safety. Oka buddhi kaligina vishwasi manchi nirnayalu teeskoni kshemanga jeevisthuntadu. But a foolish person will make wrong decisions and get evil upon them. Kani buddhihinamaina vyakti vishwasi tappudu nirnayalu teeskoni apayanni tana meeda koni techukuntadu. David was very prudent when King Saul was evil. రాజైన సౌలు తను చాలా ఆ ఒక పాపంలో పనిచేస్తున్నప్పుడు కూడా అతను చాలా బుద్ధి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. సౌల్ వాంటెడ్ టు కిల్ హిమ్ అండ్ డేవిడ్ డిడ్ నాట్ వాంట్ టు స్టే దేర్ విత్ an evil person. అక్కడ రాజైన సౌలు దావీదు పై దాడి చేసి అతన్ని చంపాలని అనుకున్నప్పుడు ఇతను చాలా బుద్ధివంతుడుగా అక్కడ నుండి ఆయన తప్పించుకున్నాడు. హిస్ ఈవెన్ హిస్ బెస్ట్ ఫ్రెండ్ వాస్ విత్ హిమ్ జోనతన్ బట్ హి లెఫ్ట్ జోనతన్ ఆల్సో. అతని మంచి స్నేహితుడు కూడా అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని విడిచి ఆయన వెళ్ళాడు. బికాజ్ డేవిడ్ కుడ్ ఫోర్సీ ద ఈవిల్ దట్ వుడ్ కమ్ అపాన్ హిమ్ ఇఫ్ హి స్టేడ్ ఇన్ దట్ ప్లేస్. ఎందుకంటే ఒకవేళ అతను ఆ స్థానంలో అలాగే నివసిస్తూ ఉన్నట్లయితే అతను బీద రాబోయే ప్రమాదాన్ని ఆయన ముందుగానే తెలుసు. When we can sense the presence of evil in our lives, we should not abide in that place. ఎప్పుడైతే దురాత్మ శక్తులను కాని లేకపోతే ఏదైనా దుష్టమైనది మనకు జరుగుతుందని మనకు అనిపించినప్పుడు ఆ ఒక స్థలం నుండి మనం పారిపోవడం కాని వెళ్ళిపోవడం కాని మంచిది. And so do we abide in a place where we have foresight of what is the atmosphere like? మనము ఎలాంటి మనము చూడ ప్రమాదాన్ని చూడగలుగుతున్నాం అయినప్పటికీ అక్కడ ఉందామా ఆ ఒక స్థలంలో? It can be in a church, it can be in the world system also. అది సంఘంలో కావచ్చు లేకపోతే బయట లోకంలో కూడా కావచ్చు. Do we sense the atmosphere around us? మన చుట్టుపక్కల ఉన్న ఆ ఒక వాతావరణాన్ని మనము చూడగలుగుతున్నామా లేకపోతే పరీక్షించగలుగుతున్నామా? When there is the atmosphere of evil, there is all kinds of carnality and all kinds of disrespect. ఒక దుష్టమైన వాతావరణంలో మనం ఉన్నట్లయితే అది ప్రతిది కూడా శారీరకమైన తప్పులు గాని లేకపోతే చెడు విషయాలు గాని అక్కడ జరుగుతూ ఉంటాయి. All kinds of perverseness and abominable things and self righteousness when there is evil there. ఎప్పుడైతే అక్కడ ఏదైనా అపరాధం అనేటువంటిది లేకపోతే దుష్టమైన క్రియలు అనేటువంటి జరుగుతూ ఉంటాయో అక్కడ దేవుడికి వ్యతిరేకంగా కూడా ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. There will be pride, there will be arrogance, there will be rudeness in that place. చాలా కఠినంగా ప్రవర్తించడం కాని లేకపోతే గర్వంతో జీవించడం కాని అక్కడ జరుగుతూ ఉంటాయి. And that's how we can sense the atmosphere is charged with evil. అందుకే అటువంటి విషయాలను చూసి మనం గమనించ అక్కడ ఉన్న వాతావరణం అనేటువంటిది చాలా దుష్టత్వంతో నిండి ఉన్నది. జస్ట్ బికాజ్ ద ప్లేస్ హస్ గుడ్ ప్రీచింగ్ అండ్ గుడ్ టీచింగ్ డస్ నాట్ మీన్ దట్ సాతన్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ దట్ ప్లేస్. ఆ ఒక స్థలములో మంచి వాక్యం బోధించబడుతుంది, మంచి బోధన చెప్పే వాళ్ళు ఉన్నారు అంత మాత్రాన ఆ ఒక స్థలము సాతాను లేని స్థలము కాదు. సాతన్ కెన్ బి ప్రెసెంట్ బికాజ్ సాతన్ ఆల్సో ఇస్ అ గుడ్ ప్రీచర్. సాతాను కూడా అక్కడ ఉండొచ్చు ఎందుకంటే అతను కూడా మంచి బోధకుడే. అండ్ God is absent in a place where the person is not living in godliness that he preaches. Eppudaithe oka vyakti daivatvanni bodhisthu untado kani dani nadakallo anusarinchado atuvanti sthanamlo devudu akada unna lenattuga manu chustunnadu. So God is not a respecter of people. He will leave a place when the place is not living in godliness. Devudu manushulaku maryada icche devudu kadandi endukante oka sthalamlo daivatvam anetmante paatinchabadakunta unte akada aa sthalanni devudu vichipetti velthuntadu. Whether it is a church, it is a family, it is a dorm, it is any kind of colony or anything, adi sangamaina kutumbamaina domaina edaina padiki kuda aina vadili velthuntaru. God even wiped out a full city of Sodom and Gomorrah because he was displeased with them. Sodom Gomorra vallu chesa kriyala dwara devudu chala dukhapaddaru kabatti aa oka poorthi pranthanni kuda tudichi vesinatluga chustunnam. God is not going to establish himself in a place that violates his principles. ee oka pranthamlo aithe devuniki devunoka niyamalaku vyatirekanga prajalu untunnaro jeevistunnaro అటువంటి
స్థానంలో దేవుడు స్థిరంగా ఉండరు. ఈ గాడ్ సెడ్ టు ఈలై, ఈలై యు హావ్ వయోలేటెడ్ మై ప్రిన్సిపల్స్, ఐ విల్ నాట్ ఎస్టాబ్లిష్ యు అండ్ యువర్ ఫ్యామిలీ. ఏలీకి దేవుడు ఏం చెప్పాడంటే, నీవు నా నియమాలకు వ్యతిరేకంగా పనిచేస్తావు కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని నేను స్థిరంగా ఉంచను. బికాజ్ యువర్ లిసనింగ్ టు అనదర్ కింగ్డమ్, యు ఆర్ నాట్ లివింగ్ ఎ ప్రూడెంట్ లైఫ్ అండ్ ఫోర్సీయింగ్ ద ఈవిల్ ఆఫ్ యువర్ డిసోబీడియన్స్. ఎందుకంటే నువ్వు వేరే ఒక రాజ్యం నుండి స్వరాన్ని వింటూ దాన్ని పాటిస్తున్నావే కానీ బుద్ధితో వచ్చే అపాయాన్ని నువ్వు చూడట్లేదు. We want God to establish our call, our houses, our ministries, our jobs, everything we want him to establish us, then we have to not violate his standards. మనకు పిలుపును గాని మనకు కుటుంబాన్ని సంఘాన్ని సేవను ప్రతిదాన్ని కూడా దేవుడు స్థిరంగా ఉంచాలని మనం అనుకుంటామే కానీ ఆయన నియమానికి వ్యతిరేకంగా అప్పుడు మనం చేయకూడదు. God does not care for our usefulness when there is no productivity. ఎప్పుడైతే మనం ఫలాన్ని తెచ్చే పాత్రలుగా ఉండమో అప్పుడు ఏ విధంగా మనం ఉపయోగపడుతున్నామని దేవుడు పట్టించుకోడు. Many times people will say, I am very useful in the church, I am in the front line of the church. ఎంతమంది ఎన్నిసార్లు ఏం చెప్తారంటే, నేను సంఘంలో మొదటిగా ఉంటాను, నేను నా వల్ల సంఘానికి చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తారు. But God says, are you producing fruit? I don't see any productivity of fruit in your life. కానీ దేవుడు ఏం చెప్తారంటే, అలాంటి స్థలంలో ఉన్న నువ్వు ఏదైనా ఫలాన్ని పండిస్తున్నావా? నేను నీ యొక్క జీవితంలో ఎలాంటి ఫలాన్ని నేను చూడట్లేదు. God does not care about our separation unto him if there is no sanctification unto him. మనకు ఆయన గురించి గొప్ప గొప్ప త్యాగాలు చేసినప్పటికీ కూడా దేవుడు దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే పరిశుద్ధతలో మనం ప్రతిరోజు జీవించట్లేదు కాబట్టి. We can boast that I am a missionary, I am a full time disciple, I go to church 3 times. నేను నా అన్ని మానేసుకొని నా అన్ని పనులు మానేసుకొని నేను దేవుడి కొరకు సేవ చేస్తున్నాను అని మనం చెప్పొచ్చు, కానీ పరిశుద్ధత పాటించకపోతే అది వ్యర్థం. But in your heart you have a love for the world system. ఈ యొక్క సేవను మనం చేయొచ్చు కానీ మన లోపల మన హృదయంలో ఈ యొక్క లోకమైన వస్తువుల కొరకు ప్రేమను కలిగి ఉండొచ్చు. So the disguise of spirituality with a heart of worldliness is displeasing to God. Ante mosaparichetvanti aatmiyata adi devudiki chaala dukhaparche vidhanga untundi. And such a person is a foolish person, they are not practically wise people. Atuvanti vyaktilu vyakti murkhamaina vyakti endukante valu aa oka buddhini sampadinchukona buddhini paatinchatledu. In the front line they will glorify God and they will speak spiritual things to people, but in their heart and in their homes they are lovers of the world system. Vallu munduga sangamlo mundu unnappudu pan chestrappudu sevam chestunappudu ento manchiga devudi mahima parichaya matalu cheptare gaani intiki vellaka bayatiki vellaka vallu lokani preminche variga unnaru. They talk like the world system to their friends. Ee oka lokamu maatlaade vidhanga vallu sneetulato maatladutu untaru. They shake hands like the world system shake hands. Ee chedalu kuda ee lokamu vallu paatinchina laage vallu kuda kalputu untaru. They watch things that the world system watches. Edaithe ee lokam chustundo atuvanti vaatini chustunnaru. TVs and cinemas and many things. TVlu kaani cinemalu kaani edainappatiki they cheat people, they lie to people. They prajalato abadham aadtu untaru, vallini mosam chestu untaru. They follow the methods of the world system for their solution. Vaalla samasyaku parishkaram kavalante ee lokam ela margamlo nadustundo ala oka kramanni paatistaru. And when such a person is not applying the knowledge of God, they themselves will punish their life. అటువంటి వారు దేవుని ఒక జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత దాన్ని నడవడిలో పెట్టకపోతే వాళ్ళ మీదే వాళ్ళు ఒక శిక్షను తెచ్చుకుంటారు. We need to examine our life whether I am functioning in evil through the flesh. మన ఒక జీవితాన్ని మనం కూడా పరీక్షించుకోవాలి, ఈ ఒక శరీరం ద్వారా నేను కూడా ఆ ఒక అపరాధాన్ని చేస్తున్నానా? Because my old man is connected to the evil person. ఎందుకంటే నాలో ఉన్న ఆ ఒక పాత పురుషుడు పాత మనుషుడు అనేటువంటి వాడు ఈ లోకముతో తన సంబంధం కలిగి ఉన్నాడు. And he is telling me how I can enjoy the world system and have the thrills of the flesh. ఏ విధంగా ఈ లోకంలో ఉన్న వాటిని ఆనందించుకుంటున్న శరీర ఆశలను ఎలా నేను తృప్తి పరచుకోవాలనో అది నాకైన నేర్పుతూ ఉన్నాడు. Talk how you like, dress how you like, behave how you like and please your flesh. నువ్వు ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నావు, ప్రవర్తించాలనుకుంటున్నావు, వస్త్రాలు వేసుకోవాలనుకుంటున్నావు, అవన్నీ నువ్వు చెయ్యి, నీ యొక్క శరీరాన్ని నువ్వు తృప్తిపరచు. And when I fail to foresee the evil within me, then evil will befall me. ఎప్పుడైతే నాలో వస్తున్న అపాయాన్ని నేను చూడకుండా మానివేస్తూ ఉంటానో, వివేకం లేకుండా, అప్పుడు ఘోరమైన పరిస్థితికి నేను చేరుకుంటాను. The evil within us must be foreseen by us and forsaken by us. మనలో ఉన్న అపరాధాన్ని లేకపోతే అపాయాన్ని మనం గుర్తించి దాన్ని
తృణీకరించే వారిగా ఉండాలి. An evil mind, an evil tongue, and evil actions. ఒక దుష్టపు మనసు గాని దుష్టపు ప్రవర్తన గాని మాటలు గాని మనం తృణీకరించాలి. Sometimes even being with our relatives of the world system can be associating with evil. కొద్దిసార్లు ఈ లోకపరమైన పరంగా జీవిస్తున్న మన ఒక సంబంధ మన ఒక కుటుంబ సభ్యులతో కూడా జీవించడం అనేటువంటిది అపాయం అయి ఉండొచ్చు. And we may take suggestions from them and we may not take suggestions from God. దేవుడి నుండి సలహాలు కోరకుండా వాళ్ళ నుండి సలహాను తీసుకునే వారిగా ఉండొచ్చు. Jehoshaphat associated with an evil person, Ahab. యెహోషాఫాతు ఆహాబు అనే ఒక అపరాధపు రాజుతో ఆయన సహవాసం చేశాడు. He went for an outing with Ahab. అతనితో చక్కగా కలిసి బయటికి వెళ్ళాడు. He could not foresee that there is going to be problems in that outing. ఆయన బయటికి కలిసి వెళ్ళేటప్పుడు అక్కడ ఆయనకు ప్రమాదం ఉందని అతను చూడలేకపోయాడు. And that's what happened when we do not practice godliness, we are blinded to the future. ఎప్పుడైతే మనం దైవత్వాన్ని పాటించామో అప్పుడు భవిష్యత్తులో జరగబోయే క్రియలకు మనం అంధులైపోతాం. God does not give us the insight about the road we are traveling. మనము ప్రయాణిస్తున్న ఆ ఒక మార్గంలో అపాయాన్ని దేవుడు కూడా మనకు చూపించాడు. And that's why Jehoshaphat was in the end crying to God, help me God, deliver me. అందుకే ఆఖరిలో యెహోషాఫాత్ రాజు దేవా నన్ను కరుణించి నన్ను రక్షించు అని ఏడ్చాడు. Because he chose to associate with an evil relative. ఎందుకంటే ఒక తప్పుడు వ్యక్తితో సహవాసం కలిగి ఉండాలని అతను నిర్ణయం చేసుకున్నాడు. Things will never be right when we are doing wrong. ఎప్పుడైతే మనము చెడు లేకపోతే తప్పుడు విషయాలు చేస్తున్నామో అప్పుడు ఏది కూడా మన జీవితంలో సక్రమంగా జరగదు. Things will never be positive when we are living negatively. మనం తప్పుడు జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ప్రతిది మన జీవితంలో సక్రమంగా జరగదు. And so we have to be people who foresee the evil that can befall us if we walk in the flesh. ఎప్పుడైతే మనము శరీరంలో నడుస్తూ ఉంటామో అప్పుడు మన మీద వచ్చే అపాయాన్ని మనం చూసుకునే వారిగా గ్రహించుకునే వారిగా మనం ఉండాలి. When we foresee the Lord in the place, the visitation of the Lord, we know there is healing in the church. ఎప్పుడైతే దేవుడు అక్కడ ఉన్నారు ఆయన సన్నిధి అక్కడ ఉంది మనం అదే చూస్తూ ఉంటామో ఆ ఒక సన్నిధిలో ఖచ్చితంగా స్వస్థత ఉందని కూడా మనం నమ్ముతూ ఉంటాం. We know that the day is going to go well because we spend time with the Lord in prayer. ఎప్పుడైతే దేవుడితో ప్రార్థనలో మనం సమయాన్ని గడుపుతూ ఉంటామో ఆ ఒక రోజు చాలా చక్కగా వెళుతుందని మనకు తెలుసు. We can sense the atmosphere is charged with the presence of God because we were close to him that day. ఆ ఒక రోజంతా మనం దేవుడికి సమీపంగా ఉన్నాము కాబట్టి మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా దేవుని యొక్క సన్నిధితో నిండి ఉన్నట్లుగా మనం చూస్తాం. We can sense that we are falling but the Lord is lifting us up. మనము క్రిందకు పడిపోతున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని తిరిగి లేవనెత్తినట్లుగా కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. We are eating the wrong foods but God is bringing healing. మనం తప్పుడు ఆహారాలు భుజించినప్పటికీ కూడా దేవుడు స్వస్థత తీసుకురావడం మనం చూస్తాం. God is preserving our lives, God is protecting our life. That is the glory of God and the presence of God with us. మన ఒక జీవితాన్ని కాపాడుతూ భద్రపరుస్తున్నాడు అదే దేవుడు మనతో ఉన్న మహిమ ఆయన ఒక అనుభవాన్ని మనం చూడొచ్చు. So prudent person, he can foresee the atmosphere, what is it charged with. ఒక బుద్ధి కలిగిన వ్యక్తి తను తన వాతావరణం తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరీక్షించి తను తెలుసుకోగలుగుతాడు. And we should never abide in a place that is charged with evil. ఏ ఒక వాతావరణం అయితే ఈ ఒక దృష్ట ఆత్మలతో గాని దృష్టత్వంతో గాని నిండి ఉంటుందో అటువంటి వాతావరణంలో ఉండకూడదు. Because that place does not care for righteousness and godliness to be practiced. ఎందుకంటే ఆ ఒక స్థలంలో నీతి గాని లేకపోతే మంచి క్రియలు గాని దైవత్వం గాని పాటించడానికి వాళ్ళు పట్టుదల కలిగి ఉండరు. The pastors allow the congregation to do anything they want. పాస్టర్లుగా ఉన్న వారు వాళ్ళ సంఘ సభ్యులు ఏ పని చేసినప్పటికీ కూడా దాన్ని అనుమతిస్తూ ఉంటారు. The pastors and the leaders themselves don't practice the word of God. ఆ ఒక పాస్టర్లు గాని లేకపోతే సంఘ నాయకులు గాని వాళ్ళే దైవత్వాన్ని పాటించలేని స్థితిలో ఉన్నారు. And so David could not stay though his leader was anointed of God. అతని నాయకుడు దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తి ఉగ్గా ఉన్నప్పటికీ కూడా అతనితో దావీదు ఉండలేకపోయాడు. If David stayed with Saul, that means he was sentimental and he would have to compromise and he would have to massage his feet every day. ఒకవేళ దావీదు ఆ ఒక స్థలంలో ఉన్నట్లయితే తను కూడా రాజీ పడుతూ ఆ ఒక మనోభావాలను ఆ పరిస్థితికి అనుకూలంగా అతను ప్రవర్తించాలి. He would have to say, you're such a good person, King Saul. I love you so much even though you are hating me. అతనుకు సేవలు చేస్తూ నువ్వు ఎంత మంచి రాజు అయి ఉన్నావు నన్ను నువ్వు ద్వేషించినప్పటికీ కూడా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. I will write good songs about you. These ladies are singing songs about me. I will write songs and psalms for you. ఈ ఒక స్త్రీలు నా గురించి పాటలు పాడుతున్నారు కానీ నీ గురించి మంచి కీర్తనలు నేను రాస్తానని చెప్పొచ్చు. And he would have to compromise with evil. తను ఆ ఒక దృష్టత్వంతో ఆ ఒక అపరాధంతో రాజీ పడవలసిన పరిస్థితి వచ్చేది. How are you also handling the evil in your life? Are you foreseeing it and are you forsaking it? మనకు జీవితంలో వచ్చే ఆ అపరాధ
ప్రమాదాన్ని కానీ అపాయం కానీ మనం ఏం చేస్తున్నాం దాన్ని చూస్తున్నామా చూసి దాన్ని తృణీకరిస్తున్నామా whenever we are living in our flesh we are compromising with evil ఎప్పుడైతే మనము శరీరంలో మన క్రియలు చేస్తూ ఉంటామో అప్పుడు ఈ ఒక అపరాధమైన వాటితో మనం రాజీపడుతున్నాం and so the prudent man hides himself from evil it is saying ఈ ఒక వాక్యం ఏం చెప్తుందంటే బుద్ధికల వాడు తనను ఆ అపాయాన్ని చూసి దాక్కుంటాడని వాక్యం చెప్తుంది the only hiding place is jesus christ మనకున్న ఒకే ఒక దాగు స్థలం ఏంటంటే అది యేసుక్రీస్తు and when we put on the lord jesus christ upon the fabric of our soul then we will be filled with god's glory ఎప్పుడైతే మన ప్రాణం పైన యేసుక్రీస్తు అన్ని ధరిస్తూ ఉంటామో అప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుడితో దైవత్వంతో నిండి ఉంటాం and then evil cannot touch us అప్పుడు ఏ అపరాధం కూడా ఏ దుష్టత్వం కూడా మనల్ని తాకలేని పరిస్థితి god may use evil to test us but evil will not prevail over us ఆ ఒక దుష్టత్వాన్ని వాడుకొని దేవుడు మనల్ని పరీక్షించొచ్చు కానీ అది మనల్ని దాటి వెళ్ళదు gates of hell can test us but gates of hell will not prevail against us ఆ నరకపు ద్వారాలు మనకు పరీక్షగా ఉండొచ్చు కానీ అది మనంపై విజయం సాధించలేని పరిస్థితిలో ఉండొచ్చు but the person who compromises with evil their life will be like hell on earth కానీ ఏ ఒక వ్యక్తి అయితే ఆ ఒక అపరాధంతో లేకపోతే ఒక దుష్టత్వంతో రాజీ పడుతూ ఉంటారో వాళ్ళ జీవితమే ఈ ఒక లోకంలో నరకంగా ఉంటుంది because the destiny of evil is hell ఎందుకంటే ఆ ఒక అపరాధపు లక్ష్యం ఏందంటే తను అది నరకంలో ఆగిపోతుంది and we will not go to hell but evil will make our life hell on earth మనము నరకానికి వెళ్ళము కానీ ఆ ఒక అపరాధము లేకపోతే ఆ దుష్టత్వము మన ఒక జీవితాన్ని నరకంగా మార్చి వేస్తుంది and so we must foresee what evil is how to it tells us violate the standards of god anduke dushtatvam ante emito manam danni chusi e vidhanga adi manalni devunaka niyamalaku vitirekanga nadupudundo adi kuda chudali don't follow righteous policies cheat lie live in prayerlessness do whatever you like adi manike em nerpisund ante nu abaddham aadu prarthana cheyaku neethilo jeevinchaku neeku e ishtam aithe alage jeevinchu ani adi manaku nerpistha untundi and but then we must foresee that will be hell for us kani adi manaku narakanga maaru అనే ఒక వివేకాన్ని మనం కలిగి ఉండాలి సో ఆర్ వి గోయింగ్ టు ఫోర్సీ ద ఈవిల్ అండ్ బి ప్రాక్టికల్లీ వైజ్ in our living or are we going to be foolish and bring punishment maduka nadavadilo aa oka drishtatvanni aparadhanni chusi manamo danni grahinchi dooranga untunama lekapothe dannito rajipadtu alage jeevithanni gaduttam are we only going to say that I am separated unto god or are we going to say I am sanctified unto the lord kevalam devudu koruku matram nen adi aa tyagalu anni chesi nen annitiki duram ayipoyanu kevalam adhe cheptama lekapothe parishuddhanga jeevistho manam danni chupistam are we only going to say I got lot of revelations and promises from god or are we going to say I am implementing those promises devudu vadda nundi goppa vaagdanallo goppa prakashanni nen pondukunnani matrame cheptama lekapothe pondukunna vaatilo nen nadustunane sakshyam isthama otherwise god will not bring deliverance and god will not establish you ఒకవేళ ఆ ఒక నడక ఆ ఒక అపరాధంలో మనం జీవిస్తే కనుక మనకు విడుదలను కానీ దేవుడు దయచేయడు మనకు సహాయాన్ని దయచేయడు సో ద ప్రూడెంట్ పర్సన్ హైడ్స్ ఫ్రమ్ ఈవిల్ ఒక బుద్ధి కలిగిన వ్యక్తి ఆ ఒక అపరాధాన్ని అపాయాన్ని చూసి దాక్కునే స్థితిలో ఉంటాడు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ దట్ హి ఇస్ లివింగ్ ఇన్ అది యేసుక్రీస్తు ఒక జీవితం ఒక శక్తితో సామర్థ్యంతో అతను జీవిస్తున్నాడు బికాజ్ ఓన్లీ క్రైస్ట్ కెన్ గివ్ us ప్రొటెక్షన్ ఫ్రమ్ ఈవిల్ బై హిస్ పవర్ఫుల్ లైఫ్ ఎందుకంటే యేసుక్రీస్తు ఒక జీవితం చాలా శక్తివంతమైనది కేవలం ఆయన మాత్రమే ఈ ఒక దృష్టత్వం నుండి మనకు విడుదల దయచేయగలరు ఎనీ అదర్ లైఫ్ వి పుట్ అపాన్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ అవర్ సోల్ is going to bring self inflicted misery యేసు క్రీస్తు లేకుంటా మిగతా ఏదైతే మనం ధరించుకుంటామో మన ప్రాణం పైన అది మనకే అపాయాన్ని తెస్తూ ఉంటుంది దట్ ఇస్ ద సిమ్ SIM self inflicted misery అది SIM అంటే దానికి అర్థం ఏందంటే మన అంతట మనము మనపై కష్టాన్ని శిక్షణ కొని తెచ్చుకుంటాం and so let us be people who foresee the evil and hide in the character of Christ for our soul anduke manam andaram kuda aa oka ochhe apayanni chusi manamu yesu christulo manam daage atmana daagustalamaina aynalo manu daakundam discern the environment in people's houses with your friends in your company in the churches you go to discern the environment don't be ignorant and compromise with them manamu velle mana sneethullo kaani lekapothe evarintikanna vellinappudu mana udyoga salamlo sangamlo kuda akkadunna vaatavaranaanni manu parikshinchukovali be still and let god give you the foresight about it manam oorukone undi devudu manaku chu bayalparche vishayanni manam telusukovali so that god will be pleased with you and then you will be a blessing to your life and also for your ministry appudu devudu cheppe vishayalni manam grahinchi mana jeevithanike kaadu gaani itharlaku kuda manam oka divinaga maarochu amen amen father we thank you and praise you lord that
You always want us to be practically wise. Tanri mem eppudu kuda ma oka nadavalilo buddhi kaligina variga undalani meer aashapadutunnanduku vandanalu. Help us, Lord God, to discern the things that you show us and to forsake anything that is evil. Edaithe meer maaku choopistunnaro atuvanti vaari pai vivekam kaligi undi meeru ishtapadani vaatini drunikarinche variga undadaniki sahayam dayachandi. In Jesus' name. Yesu Kristu naamamulo adichunam. Amen. Amen.